నమస్తే. నాకు ఒక మిత్రుడున్నాడు, తన పేరు శ్రీనివాస్. మంచి రచయిత, స్పృహ కలిగిన సుహృత్. తను హిందూ ధర్మం అనే ఛానల్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి తను నాకు సంవాదాన్ని వినిపించాడు. అందులో వేదం ధ్వనించింది నాకు. దాన్ని మీతో పంచుకోవాలని ఈ అక్షరావిష్కరణ. నిజానికి తనకు ఒక మిత్రుడున్నాడు. అతను దైవం పట్ల పెద్దగా విశ్వాసం లేని వ్యక్తి. అతనికి శ్రీనివాస్ తిరుమల వెంకటేశ్వర స్వామి వైభవాన్ని అద్భుతంగా వివరించాడట. దానికి ఆ వ్యక్తి, ఏ ఇక ఆపు, కరోనా వైరస్ ధాటికి మీ వెంకటేశ్వర స్వామి గుడే మూసేశారు. దమ్ముంటే మీ వెంకటేశ్వర స్వామి వారిని బయటికి వచ్చి తన గుడి తలుపులు తనని తెరిపించుకోమని చెప్పు అని అన్నాడు. ప్రశ్నించే ప్రతివాడికి ఓ నమ్మకం ఉంటుంది. అదేంటంటే తన ప్రశ్నకి సమాధానం ఉండదని, సమాధానం లేని ప్రశ్న వేసిన తాను మహామేధావినని. అయితే ఈ ఆధునిక మేధావులు తెలుసుకోవాల్సిన ఒక పాత సంగతి ఉంది. అదేంటంటే ఈ భూమి మీద పుట్టే ఏ ప్రశ్న అయినా సమాధానంతోనే కలిసి పుడుతుందని, సమాధానం లేని ప్రశ్న ఇంకా పుట్టనే లేదని. గాడ్ ఈజ్ నో వేర్ అన్న వాక్యంలోనే ఒక చిన్న కామా పెడితే గాడ్ ఈజ్ నో హియర్ అన్న సమాధానము ఉంది. అందుకే తన మిత్రుడైన ప్రశ్నకి మా శ్రీనివాస్ విచక్షణ నుంచి ఠక్కున ఒక సమాధానం పుట్టింది. అదేంటంటే వెంకటేశ్వర స్వామి వారి స్వయంగా దిగొచ్చి తన తలుపులు తెరిపించుకోవాలి అని కదా నువ్వు అడుగుతున్నావు. వెంకటేశ్వరుడంటే నామాలు పెట్టుకుని, శంఖ చక్రాలు పట్టుకుని, పంచ కట్టుకుని మాత్రమే వస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన కావాలంటే ఓ సూక్ష్మ క్రిమిలా కూడా రాగలడు. నువ్వు మనిషివి కాబట్టి నీ దృష్టిలో మనిషి ప్రాణానికే విలువ. ఆయన దేవుడు కాబట్టి ఆయన సృష్టిలోని ప్రతి ప్రాణానికి విలువ. నువ్వు ప్రపంచంలోని జీవరాశిని చంపుకుంటూ పోతే వాటి ఆక్రోశం తగిలి నీకు బుద్ధి చెప్పడానికి భగవంతుడు ఏ సూక్ష్మక్రిమిగా ఆయన రాడా రాలేడా? ఇది శ్రీనివాస్ సమాధానం. నిజం ఇది విన్న నాకు మా మిత్రుడు శ్రీనివాస్ చెప్పిన సమాధానంలో సకల వేద సారం ధ్వనించింది. కంటికి కనిపించని ఒక సూక్ష్మక్రిమి కంటికి కనిపించే మొత్తం ప్రపంచాన్ని భయపెట్టి బాధ్యతను గుర్తు చేస్తోంది. భూమిని తన కక్ష నుంచి తప్పించి అంటక కటాహం వైపు నెట్టేశాడు హిరణ్యాక్షుడనే ఒక రాక్షసుడు. భూగతిని స్వగతిలో నిలిపేందుకు వరాహమై దిగివచ్చాడు ఆదిదేవుడు. నేనే దేవుణ్ణి అని ప్రకటించి లోకంలో దేవుణ్ణి కాని, ప్రజల మనసుల్లో దేవుడి పట్ల నమ్మకాన్ని కాని లేకుండా చేస్తానని ప్రపంచాన్ని చికాకుపరిచాడు హిరణ్యకశిపుడనే రాక్షసుడు. అదే దేవుడు శ్రీనరసింహమై దిగివచ్చాడు, రాక్షసత్వాన్ని చీల్చి మానవత్వాన్ని చిగురింపచేసి వెళ్ళాడు. అలాగే ఓసారి చేపలా మరోసారి తాబేల్లా వచ్చాడు, చేయవలసిందేదో చేసి వెళ్ళాడు. అదే క్రమంలో తిరుమల కొండపై బావాజీ అనే భక్తుణ్ణి కాపాడటానికి ఏనుగై వచ్చాడు ఓసారి, హఠీరాం బావాజీగా చరిత్ర లిఖించి వెళ్ళాడు. ఈ సోదాహరణలు చెప్పేదొక్కటే, దేవుడు ఏ రూపంలో అయినా రాగలడు, వస్తాడు. ఓ తల్లికి 10 మంది సంతానం ఉంటే ఆమెకు అందరూ సమానమే. అయితే అందులో బలవంతుడైన కొందరు కొందరిని బలహీనుల్ని చేసి హింసిస్తే మాత్రం ఆ తల్లి తట్టుకోలేదు, మొట్టమొదట నచ్చజెబుతుంది. ఇంకా వినకపోతే కొంచెం బెదిరించి చెబుతుంది. ఇంకా వినకపోతే కన్నెర్ర చేస్తుంది. ఇంకా వినకపోతే బలహీనుణ్ణి హింసిస్తున్న బలవంతుణ్ణి బలంగా కొట్టి కట్టడి చేస్తుంది. అప్పటికీ తప్పకపోతే పట్టి మట్టు పెడుతుంది. అలానే భగవంతుడికి మనుష్యులతో పాటు పశుపక్ష్యాదులు, ప్రకృతి కూడా సంతానమే. పాపం నోరు లేని మన సహోదర జీవాలు అవి. దైవం ఏర్పరిచిన నియమాలకు లోబడి వాటి మానాన అవి బ్రతుకుతున్నాయి. కాని మాటలు మాయలు నేర్చిన మనం, మన సుఖం కోసమని పరిశోధనల పేరుతో హద్దులు దాటి మరీ మన సహోదరులని హింసించి ధ్వంసం చేస్తున్నాం. ఎంతలా అంటే, కదలని వాటిని తిని సుఖంగా కదలాల్సిన మనం కదిలే ప్రతిదాన్ని తిని చివరికి కదలికే లేకుండా పోతున్నాం. చివరికి మన ప్రపంచం కాని జల ప్రపంచంలోకి కూడా తలపెట్టి విషం కక్కుతున్నాం. ఒకసారి పట్టి తెస్తే 2-3 సంవత్సరాలైన పాడు కానంత పరిశుద్ధమైన జీవజలం కల గంగానదిని మానవ వ్యర్థాలతో, ఫ్యాక్టరీల విసర్జన విషాలతో కలుషితం చేసేశాం. భూభారాన్ని బ్యాలెన్స్ చేసే
కొండల్ని తవ్వి నేలమట్టం చేశాం, హిమనగాల్ని వేడిక్కించేసి సముద్ర మట్టాన్ని పెంచేశాం. తిన్న దరగక భూమి పొరల్లోకి వెళ్లి గనులన్నింటినీ కనుమరుగు చేసేశాం. గాల్లోకి ఎగిరి రసాయనిక వాయువులు చల్లి ప్రకృతి కవచమైన ఓజోన్కు ఖండాలంత కన్నాలు పెట్టాం. అన్ని తొందరగా చేసేయాలన్న తొందరలో ఆకాశాన్ని తాకేలా సెల్ టవర్లు లేపేసి రేడియేషన్ పెంచేసి మచ్చుకి ఒక పిచ్చుక కూడా కనిపించకుండా చావగొట్టేశాం. వలస పక్షులకు ఎటు వెళ్లాలో కూడా తెలియనంతగా పిచ్చి పట్టించేశాం. ఓ పిట్ట మరో పిట్టని కనలేనంతగా నిర్వీర్యం చేసేశాం. బాధితులకి న్యాయం చెప్పటం చేతకాక చిట్ట చివరికి మనుషుల్ని బతికించుకోవటమే మహాపరమార్థమనే మహా గొప్ప సినిమా తీశాం. పూజించాల్సిన ఆవుని, కాపలా కాసే కుక్కని, చివరికి చీకటి గుహల్లో మూలమూలలు పట్టుకు వెళ్లాడే గబ్బిలాన్ని, ఆ గబ్బిలాన్ని తినే కొండ చిలువని కూడా తిని తిండి కూడా తిట్టుకునేంత దండగా మారి బ్రతుకులకు దిగిపోయాం. ఇన్ని ఘనకార్యాలు చేసి మనం మాత్రం ఏం బాగుకున్నాం? తినేదాని దగ్గర నుంచి వినేదాని దాకా అన్నీ కలిసినే. డబ్బున్నోళ్లు మాత్రం ఫామ్ హౌసుల్లో రసాయనిక ఎరువులు లేకుండా పండించుకుని తింటుంటే మధ్యతరగతి వాళ్లం, దిగువ మధ్యతరగతి వాళ్లం మాత్రం పురుగుల్ని చంపే మందుల్ని పీల్చుకొని పెరిగే వ్యాక్సికోటెడ్ కూరగాయల్ని, ఏ ఎముకల్లోంచి తీశారో తెలియని ఎక్స్ట్రాక్ట్ నూనెల్ని ఎగబడి కొంటున్నాం, తెగబడి తింటున్నాం. బఫేల కల్చర్లతో బఫెలోల్లాగా ఒకటి ఎంగిల్ని 10 మంది కలిసి తింటున్నాం. ఇంతకంటే దారుణం ఒకే కేకుని 100 మందికి నాకిస్తున్నాం. షేక్ హ్యాండ్లతో తలో 10 మందికి తగలకూడనివన్నీ తగిలిస్తున్నాం. అంధకారానికి ఆధునికత ముసుగు వేశాం, విశృంఖలతకి నాగరికత పేరు పెట్టాం. వందేళ్లకు మించి బ్రతకని మనిషిని చంపితే శిక్ష అన్నాం, 1000 ఏళ్లైనా బ్రతికే చెట్టును నరికితే చడీచప్పుడు చెయ్యకున్నాం. పీల్చిన ఒక్కడిని పిప్పి చేసే మాదక ద్రవ్యాలు వాడితే మాత్రం మహాపాపం అన్నాం. కోట్ల మంది ప్రాణం నిలిపి జీవనదుల్ని కలుషితం చేస్తే మాత్రం శిక్షలు లేవు, సమీక్షలు లేవు అంటున్నాం. అంటే మన దృష్టిలో మనిషిది మాత్రమే ప్రాణం, మిగతావి ఎటుపోయినా ఎట్లా చచ్చినా మనకేం పర్వాలేదు. ఇందులో ఇతరులపై మన దయాభిక్ష అటుంచితే అవి బాగుంటే మనం బాగుంటామన్న కనీసపు సంగతి కూడా మర్చిపోయేంత మత్తులో జోగుతున్నాం. ఇందులో మరో విచిత్రం, నెమల్ని చంపితే శిక్ష, లేడిని చంపితే శిక్ష, పులిని చంపితే శిక్ష, ఏనుగు దంతం విరిచినా ఎర్రచందనం తులిచినా శిక్షే. మరి గొర్రె బర్రె జంతువులు కావా, మర్రి వేప చెట్లు కావా, వాటిని ధ్వంసం చేస్తే శిక్షలు లేవా? లేవు. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువవుతున్న వాటిని తినకపోతే ప్రమాదం కనుక తిన్నా తప్పులేదట. అదే కనుమరుగవుతున్న వాటిని కాపాడుకోవటానికి కఠిన శిక్షలు తప్పలేదట. ఇది అత్యంత తెలివైన వాళ్ల పాపులర్ సమాధానం. మరైతే ఎక్కువైన ప్రపంచ జనాభాని బ్యాలెన్స్ చేయడానికి వచ్చిన కరోనాకి స్వాగతం చెప్పి చేయి చేయి కలుపుతావా అంటే అది మాత్రం కుదరదు. ఎందుకంటే మనిషి ప్రాణం చాలా విలువైనది, మిగతా ప్రాణాలు చాలా చులకనైనవి. ఇదేం లాజిక్కో మన లాజిక్కులకు పరమార్థం మనకి కూడా తెలియదు. ఇందులో నిగూఢ రహస్యం ఏంటంటే పులి చర్మం, ఏనుగు దంతం, ఎర్రచందనం మనిషికి బోలెడని జబ్బులు తెచ్చిపెడుతున్నాయి. అందుకే వాటిపైన ప్రేమ, వాటిని తాకితే క్రైమ్, పట్టుబడితే పనిష్మెంట్ ప్లస్ ఫైన్. ఫైన్ చివరికి మనం కలియుగ వైకుంఠమని నమ్మే తిరుమల కొండపై కూడా దేవుడికి నిద్రపోనివ్వటం లేదు, 24 గంటలు దర్శనాలొద్దు. ఆగమ శాస్త్ర నియమం ప్రకారం అర్చారూపుడైన దేవుడికి కూడా నిర్ణీత సమయం విశ్రాంతి కావాలి అని విజ్ఞులు నెత్తి నోరు మొత్తుకున్నా వింటం లేదు సరికదా. 24 గంటలు మన కోరికలు ఏకరువు పెట్టటం, మన మొరలు ఊదరగొట్టడం, పిక్నిక్కి వెళ్లినట్టు పుష్కరిణిలో ఈత కొట్టడం, బట్టలు పిండటం, ఉమ్మటం, క్యూ లైన్లలో పక్కవాడి కాళ్లు విరగొట్టేలా తొక్కటం, తోయటం, గంటల గంటల దర్శనంలో ఆపుకోలేక 1-2 ఆయన చుట్టూ చెయ్యటం, దేవుడి పేరుతో దొరికినంత దోచెయ్యటం, హద్దులేని భగవంతుని సహనాన్ని మించిపోయే మన బుద్ధిలేని బుద్ధి తక్కువ పనులకు విసుగొచ్చి విశ్వవ్యాపికే విశ్రాంతి తీసుకోవాలనిపించింది ఇన్నాళ్లకి. మన గోల తగ్గేసరికి ఆయన పిల్లలైన పులులు
పురివిప్పి తిరిగే నెమళ్లు వస్తున్నాయి ఆయన దగ్గరికి. అయినా మనకి అర్థం కాదు, ఎందుకంటే మనకి మనం మాత్రమే ముఖ్యం కాబట్టి. ఇలా డబ్బొక్కటే ముఖ్యమని, డబ్బు కోసం తనకు ఉపయోగపడే ఆకాశాన్ని, కొండల్ని, నదులని, పశుపక్ష్యాదులని, చెట్టు చేమని, ఆ దేవుణ్ణి, ఆఖరికి తనని కూడా తాను పణంగా పెట్టి మారణ హోమం సాగిస్తున్న మనిషి మోహానికి, దాహానికి శిక్ష ఏంటి? ఎవరు వేస్తారు? ఎలా వేస్తారు? తను అండగా ఉన్నాడని గర్వించి పాపాలు చేసిన యాదవరాజులను, తనే దగ్గరుండి అంతమొందించిన పరమాత్మకు, పశువైనా శిశువే, పసరైనా శిశువే, అసురులైనా సురలైనా సమమే, హిమమైనా సుమమైనా క్రమమే. అది మరచి సహోదరులందరినీ ధ్వంసం చేస్తున్న మనకు జ్ఞానుల చేత మంచి మాటలు వినిపిస్తాడు, వినం. ప్రకృతి వైపరీత్యాలతో హెచ్చరికలు పంపిస్తాడు, వినం. ఇంతలో దేవుడేం చెయ్యకుండానే మనం హింసించిన ప్రాణుల ఆక్రోశం నుంచి ఓ సూక్ష్మ క్రిమి పుడుతుంది. కాదు కాదు, మన స్వయంకృత అపరాధంతో మనమే పుట్టిస్తాం. పాపం దేవుడేం చేస్తాడు? తన సంతానంలో నోరు లేని జీవాలను, ప్రకృతిని హింసిస్తూ రాక్షసుల్ని మించిపోయిన మనిషి మారిందాక ఎదురు చూస్తాడు, మరో అవకాశం ఇస్తాడు. మారే దారే లేకపోతే మట్టి కరిపించి మరీ మంచి నేర్పిస్తాడు. అందుకే కరోనా మన తప్పులను మనకు ఎత్తి చూపించడానికి వచ్చిన రాబోయే కల్కికి కింకర కింకర శకలం కావచ్చు. ఎందుకంటే దేవుడికి అంశలు ఉన్నాయి, ఉపాంశలు ఉన్నాయి. దేవుడంటే రక్షణ మాత్రమే కాదు, శిక్షణ కూడా. అందుకే ఆత్మవత్ సర్వభూతాని అంటూ ఒక్క ముక్కలో సకల ధర్మ సారాన్ని చెప్పింది భారతీయ వైదిక విజ్ఞానం. నీకెలా నొప్పి, నీకెలా సంతోషం ఉంటాయో నీతో ఉండే సకల ప్రాణులకు అలాగే ఉంటాయి. కనుకనే నువ్వెలావో అన్ని భూతాలు అలాగే. అందుకే చుట్టూ చెట్లు లేకుండా ఇల్లు కట్టకు, ఇష్టారాజ్యంగా జంతువుల్ని చంపి తినకు, అంటూ ముట్టూ లేకుండా ఇంటా బయట తిరక్కు, కొండల్ని త్రవ్వేసి, భూమిని పూడ్చేసి, నదుల్ని కలుషితం చేసేసి, గాల్లు మెడలు కట్టకు, డబ్బు కట్టల కన్నా కట్టుబాట్లు గొప్పవని మరువకు. మనిషి బ్రతకాలంటే మనిషి మాత్రమే కాదు బ్రతకాల్సింది, మన చుట్టూ చాలా బ్రతకాలి. ఇకనైనా విజ్ఞానాన్ని మనల్ని మనం మరచిపోవడం కోసం వాడద్దు, మనల్ని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడానికి వాడదాం, గమనించిన ప్రపంచాన్ని పరిరక్షించడం కోసం వాడదాం. ఎందుకంటే ఈ ప్రపంచంలోని కోట్ల కణాలలో మనము ఒకళ్ళం. ఈ ప్రపంచం బాగుంటే ఆ కోట్ల కణాలు పదిలం, మనము 10 కాలాలు పదిలం. ప్రేమతో, బాధ్యతతో, మీ ధీ శ్రీనివాస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.